नमस्ते विटली न्यूज़ के स्वागतम नेनु वेणी मुंदुगा हेडलाइंस प्लास्टिक नु वीडंडी पर्यावरणानी कापाडंडी स्वच्छ सर्वेक्षण कार्यक्रमलो जीवीएमसी कमिश्नर पिलुपु जेवीएमसी कार्यालय मुंसिपल वर्कर्स यूनियन निरसन आशुतोष मिश्रा निवेदिक आधार पीआरसी अमल चेयालंटू डिमांड चेत्तपन्नुकु व्यतिरेकंगा टीडीपी आध्वर्यंलो निरसन र्याली इंटि पन्नु पेंपु चेत्तपन्नु रद्दु चेयालंटू डिमांड अभिवृद्धि संक्षेम पथकालु चूसी ओर्वलेकपोतुन्न प्रतिपक्ष पार्टीलु वैसीपी लीगल सेल आरोपण कलेक्टरेट एदुट कुल विवक्ष व्यतिरेक पोराट संघं आंदोलन कोम्मादि बक्कन्नपालेम रेवेळ्ळपालेम रैतुलु कोल्पोयिन भूमुलकु नष्टपरिहारं चेल्लिंचालंटू डिमांड డిటైల్స్ చూస్తే మొక్కలు నాటండి పర్యావరణాన్ని కాపాడండి అంటూ జీవీఎంసీ నిర్వహిస్తున్న ప్రచారానికి విశేష స్పందన లభిస్తోంది. స్వచ్ఛ సర్వేక్షణ కార్యక్రమంలో భాగంగా విశాఖ నగరంలో మున్సిపల్ కమిషనర్ లక్ష్మీశ విస్తృతంగా పర్యటనలు కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా జీవీఎంసీ పరిధిలో 88వ వార్డులోని నరవ సత్యవాణిపాలెం జగయ్యపాలెం ప్రాంతాల్లో స్వచ్ఛ సర్వేక్షణపై అవగాహన ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ లక్ష్మీశతో పాటు 88వ వార్డ్ కార్పొరేటర్ ముచ్చల నాయుడులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛ సర్వేక్షణ పై ప్రచారం చేస్తూ ర్యాలీ జరిగింది. అదే విధంగా ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటారు. మెరుగైన పారిశుద్ధ్య సేవలు అందిస్తున్న కార్మికులను సన్మానించారు. ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ సంచులను నిషేధించాలంటూ పిలుపునిచ్చారు. ప్రజలంతా గుడ్డ సంచులే వాడాలని కోరారు. తడి పొడి చెత్తను వేరు చేసేందుకు డస్ట్ బిన్లను వార్డు ప్రజలకు పంపించారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఉద్యోగ కార్మిక వ్యతిరేక చర్యలకు నిరసనగా ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర వ్యాప్తంగా జరుపుతున్న పోరాటంలో భాగంగా మహావిశాఖ నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ ఏఐటియూసీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఏఐటియూసీ నాయకులు పడాల రమణ మాట్లాడారు. ఆశుతోష్ మిశ్రా నివేదికను అనుసరించి పీఆర్సీని ప్రకటించాలని, హెచ్ఆర్ఏ స్లాబ్ ఎత్తివేయాలని, సిపిఎస్ విధానం రద్దు చేయాలంటూ డిమాండ్ చేశారు. అదేవిధంగా పెండింగ్ లో ఉన్న సరెండర్ లీవ్లు వెంటనే మంజూరు చేయాలని, జీతం పే స్లిప్లు ప్రతి నెల ఇవ్వాలని కోరారు. కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలన్నారు. విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ కి పేరు ప్రఖ్యాతులు అవార్డులు రావడానికి కారణమయ్యి హారాహుతులు శ్రమిస్తున్నటువంటి కార్మికుల సంక్షేమం పట్ల ఇక్కడ ఉన్నటువంటి జీవీఎంసీ అధిక జిల్లా అధికారి యంత్రాంగం ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు తీవ్ర నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారు. దీన్ని జీవీఎంసీ ఎంప్లాయీస్ యూనియన్ ఏఐటీసీగా మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే గత అనేక సంవత్సరాలుగా మాకు ఉన్నటువంటి హక్కులన్నీ కూడా రోజు రోజుకి హరించి వేస్తున్నటువంటి తరుణంలో ఇవాళ పోరాటమే మార్గంగా ఇవాళ నిరసనని తెలియజేస్తా ఉన్నాం. మా సమస్యలు కానీ పరిష్కారం కాకపోతే మాత్రం భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళనకి కార్మికవర్గం సిద్ధమవుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. మరోవైపు నుండి రాష్ట్ర ప్రభుత్వం పీఆర్సీ అశ్వత్ మిశ్రా కమిషన్ ఏదైతే ఉందో ఆ రిపోర్టు ప్రకారం మాకు పీఆర్సీ ఇవ్వాలని చెప్పి ఇవాళ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కొంతమంది నాయకుల యొక్క లొంగుబాటుతనం వల్ల పీఆర్సీ పిట్టుబెంట్లని మాకు తీవ్ర అన్యాయం చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వ ఐక్యాన్ని కూడా ఖండిస్తూ ఉన్నాం. అశ్వత్ మిశ్రా కమిషన్ రిపోర్టు ప్రకారం పీఆర్సీ అమలు చేయాలని చెప్పి, అదేవిధంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ కూడా రెగ్యులర్ చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి గారు మీ మాటలు గాలి మాటలు కాకుండా వాస్తవ రూపం దాల్చాలంటే ఈ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ నుండి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ రెగ్యులర్ చేయాలని చెప్పి ఇవాళ ఏఐటీసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. సిపిఎస్ నెల రోజుల్లో రద్దు చేస్తారు ముఖ్యమంత్రి గారు. ఇవాళ 3.5 ఏళ్ళు అయినా సిపిఎస్ రద్దు చేయకుండా 2.5 లక్షల మంది సిపిఎస్ ఉద్యోగుల యొక్క సమస్యని జటిలం చేస్తూ ఆ కుటుంబాలతో చలగాటు వాడేటువంటి ప్రభుత్వ వైఖరిని కూడా మేము ఖండిస్తూ ఉన్నాం. వెంటనే సిపిఎస్ రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం కూడా అనేక సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి ఇంక్రిమెంట్లు కలపకుండా కాలయాపం చేస్తూ ఉన్నారు. ఇది మా శ్రమతో కూడినటువంటి ఫలితం. ఇది దీన్ని అడుగుతూ ఉన్నాం. అదేవిధంగా ఈ ఇంక్రిమెంట్లకు కానీ
లేదా సెలవులు సరెండర్ లేవులు గాని అమలు చేయాలా దానికి సంబంధించినటువంటి ప్లేసిప్లు అనేవి ఏదైతే ఉందో ఆ ప్లేసిప్లు ఈ ప్రతి నెల ఏ నెల కలల గతంలో ఇచ్చేవారు ఇవాలేమో అధికారులు కాలయాపం చేస్తూ కార్మికుల చేతికి ప్లేసిప్లు ఇవ్వకుండా దేనికి ఎంత కట్టాయో తెలియనటువంటి అయోమయ పరిస్థితులు ఇవాళ కార్మికులు ఉన్నారు కాబట్టి స్థానికంగా ఉన్నటువంటి అనేకమైన సమస్యలు ఇంకా పెండింగ్ ఉన్నాయి ఈ పెండింగ్ ఉన్న సమస్యలన్నింటినీ కూడా వెంటనే పరిష్కారం చేయకూడదు చేయడం కోసం ఇక్కడ ఉన్నటువంటి కార్మిక సంఘాలతోని మన కమిషనర్ గారు చర్చలు నిర్వహించాలని చెప్పి ఏఐటీసీ గా డిమాండ్ చేస్తా ఉన్నాం ఇక్కడ ఉన్న పరివారం రాష్ట్ర ప్రభుత్వం చెత్త పన్ను పేరుతో ప్రజల్ని ఇబ్బందులకు గురిచేయడాన్ని నిరసిస్తూ విశాఖ జిల్లా టీడీపీ పార్లమెంటరీ ఉపాధ్యక్షులు మహమ్మద్ రఫీ ఆధ్వర్యంలో గాజువాకలో నిరసన ర్యాలీ చేపట్టారు. మహిళలు కార్యకర్తలతో కలిసి ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రఫీ మాట్లాడారు. రాష్ట్రంలో వైసీపీ అరాచక పాలన సాగిస్తోందంటూ మండిపడ్డారు. చెత్త పన్ను పేరుతో పెన్షన్దారులను ఇబ్బందులకు గురిచేయడం తగదన్నారు. ఆస్తి పన్ను విపరీతంగా పెంచి సామాన్యుల నడ్డి విరుస్తున్నారని ఆరోపించారు. చాలా వాటిలో కార్పొరేటర్ల తీరు ఘోరంగా ఉందని, ఏ నిర్మాణం చేయాలన్నా డబ్బులు ఇచ్చుకోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడిందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మళ్లీ చంద్రబాబు అధికారంలోకి వస్తేనే సామాన్య ప్రజలకు పూర్తి స్థాయి న్యాయం జరుగుతుందంటూ తెలిపారు. అనంతరం వార్డు సచివాలయం వద్ద అడ్మిన్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ నాగేశ్వరరావు, ముర్తాజా, సుజాత, బి త్రినాథ్, కె సాధురావు తదితరులు పాల్గొన్నారు. ఆయన కళ్ళకు గంతలు కట్టుకుని ఈరోజు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు. మనం చూస్తున్నాం ఈరోజు ఆస్తి పన్ను పెంపు, ఎంతో మంది పేద ప్రజలు ఈ గాజువాక పట్టణ ప్రాంతంలో నివసిస్తున్నారు. ఆస్తి పన్ను పెంచినట్టయితే ఇప్పటికే అద్దెలు కట్టుకోలేక ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. రాబోయే రోజుల్లో ఈ ఆస్తి పంపు మీద పన్ను పెంపు మీద ఇంకా పెనుభారం పడుతుంది ప్రజలపైన. అలాగే చెత్తపన్ను, ఈరోజు చెత్తపన్ను వసూలు చేస్తున్నారు. మీరు దేని గురించి వసూలు చేస్తున్నారు చెత్తపన్ను? గతంలో కూడా శానిటేషన్ సిబ్బంది ఉంది కదా, చాలా చక్కగా చేసేవారు కదా. ఈరోజు మీరు బండి తీసుకొచ్చి ఎదరబెట్టి ఒక ఆటోని పెట్టి మీరు ఆ రూపాన మళ్ళీ చెత్తపన్ను వసూలు చేస్తారా మీరు పేద ప్రజల ద్వారా? అలాగే పేద ప్రజలు చెత్తపన్ను కట్టకపోతే పెన్షన్లు ఆపుతాను, కోత విధిస్తానని చూస్తారా మీరు? కోత విధిస్తానని భయభ్రాంతులు చేస్తారా? వాలంటరీ వ్యవస్థ, సచివాలయ సిబ్బంది దీనికి కారణమా? ముఖ్యంగా చెప్తున్నాం, అధికారులు ఉన్నతాధికారులందరూ కూడా ఇటువంటి వైఖరి మానుకోవాలి. 2.5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన చూసి తెలుగుదేశం పార్టీ ఓర్వలేకనే అనేక రకాల కోర్టు కేసులు వేస్తున్నారని వైసీపీ లీగల్ సెల్ ప్రతినిధి సీనియర్ న్యాయవాది గుడిపల్లి సుబ్బారావు అన్నారు. నగర వైసీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ 2.5 సంవత్సరాల్లో ప్రభుత్వం చేసిన అభివృద్ది, సంక్షేమంపై టీడీపీ, జనసేన, కమ్యూనిస్టు పార్టీలు వాస్తవాలను వక్రీకరించి ప్రభుత్వంపై దుష్ప్రచారాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు తన కొడుకుని ముఖ్యమంత్రిని చేయాలనే ఉద్దేశ్యంతో నీచ రాజకీయాలు చేస్తున్నారంటూ ఆరోపించారు. రాష్ట ప్రభుత్వం నిరుపేదలకు ఇళ్లు కట్టి ఇవ్వడాన్ని తట్టుకోలేకనే చంద్రబాబు నాయుడు కోర్టుల ద్వారా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. రాష్ట ప్రజలు తెలుగుదేశం పార్టీ చేస్తున్న నీచ రాజకీయాలను గమనించాలంటూ కోరారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ పరిపాలనకు వచ్చి 2.5 సంవత్సరాలు అయింది. ఈ 2.5 సంవత్సరాల కాలంలో జరిగిన అభివృద్ధి కానివ్వండి, సంక్షేమం కానివ్వండి, తద్వారా ప్రజలకు వచ్చిన విషయాలు కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వంలో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. కానీ వాస్తవ పరిస్థితులన్నింటినీ కూడా మరుగునపరిచి చంద్రబాబు నాయుడు, మిగతా ప్రతిపక్ష పార్టీలైన బీజేపీ కానివ్వండి, జనసేన కానివ్వండి, సిపిఐ, సిపిఎం, మిగతా అదర్ పార్టీలందరూ కూడా ప్రజలకు దీన్ని వాస్తవాన్ని వక్రీకరించి చెడు దుష్ప్రచారం చేస్తూ ఉన్నాం. ఇదే వేదిక మీద మేము చాలా స్పష్టంగా చెబుతున్నాం, చంద్రబాబు గారికి కానివ్వండి, మిగతా వారికి కానివ్వండి, 2.5 సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే నవరత్నాలు కానివ్వండి, సంక్షేమ పథకాలు కానివ్వండి, భారతదేశంలో ఉన్న 29 రాష్ట్రాలు కన్నా కూడా మిగతా వారు అబ్బురుపడి ఆశ్చర్యపడే విధంగా ఎలా ఈ సంక్షేమ పథకాలకి అందిస్తున్నారు అనే విషయం భారత ప్రజలకే కాకుండా రాష్ట్ర ప్రజలకు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పరిస్థితి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారుల సీట్ మీద ఉంది. చంద్రబాబు నాయుడికి ఆల్రెడీ 72 ఇయర్స్, 2024 ఎలక్షన్కి వచ్చేటప్పటికి 2024-29 పరిపాలనకి దక్షుడు అయిన చంద్రబాబు నాయుడు గారు 75 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్ర ప్రభుత్వాలు మీరు ఏం తిరగలరు? యువకుడైన జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నేర్చుకోండి. మీరు ఎవరైనా ఒకటే మీ కుమారుణ్ణి, కేవలం మీ కుమారుణ్ణి ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేయాలని దుష్ప్రచారంతో అనేక మంది వ్యక్తులు వెళ్ళకపోయి ఇవాళ దుష్ప్రచారం చేస్తున్నారే, మరి మేము ఒక్కడ అడుగుతున్నాం, ఏ సంక్షేమ పథకాలు మీరు అడ్డుకున్నారు చెప్పండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టి
పదకొండు సంవత్సరాలు పూర్తయి. పన్నెండవ సంవత్సరానికి అడిగిపెట్టి ఏదైతే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 3648 కిలోమీటర్ల పాదయాత్ర చేసి అత్యధిక మెజారిటీతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా భారతదేశంలోనే ఒక అనేక సంక్షేమ పథకాలు సంక్షేమ పరిపాలన చేస్తున్న ముఖ్యమంత్రిగా మూడో స్థానంలో ఉన్నారు. ఇంత మంచి అభివృద్ధి చేస్తా ఉంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క సంక్షేమ పథకానికి కోట్లలోని లొసుగుల్ని అడ్డం పెట్టుకొని ఈరోజు అనేక ప్రతి సంక్షేమ పథకాల మీద కూడా న్యాయస్థానాన్ని అడ్డుగోలుగా చేసుకొని ఈరోజు కొమ్మాది బక్కనపాలెం రేవెళ్ళ ప్రాంతాల్లో భూములు కోల్పోయిన పేద రైతులకు నష్టపరిహారం చెల్లించాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం డిమాండ్ చేస్తోంది. తమ భూముల్లో ప్రభుత్వం నిర్మిస్తున్న ఇళ్లు తమకే కేటాయించాలని కోరుతూ విశాఖ జిల్లా కలెక్టర్ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం నగర కార్యదర్శి ఆర్పి రాజు మాట్లాడారు. ఎన్నో సంవత్సరాలుగా దళిత రైతులు సాగు చేసుకుంటున్న భూములను వివిధ అవసరాల నిమిత్తం ప్రభుత్వం తీసుకోవడం జరిగిందని, అయితే వాటికి రైతులకు ఎటువంటి నష్టపరిహారం చెల్లించలేదంటూ పేర్కొన్నారు. గత ప్రభుత్వం నుండి కూడా దళితులకు అన్యాయం జరుగుతోందంటూ ఆరోపించారు. 2013 భూ చట్టం ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని, భూమికి భూమి ఇవ్వాలని, వారి భూముల్లో ప్రభుత్వం కడుతున్న ఇళ్లలో అక్కడ ఉన్న 86 కుటుంబాలకు ఇళ్లు కేటాయించాలంటూ డిమాండ్ చేశారు. దళితుల యొక్క రైతుల యొక్క సాగు చేసుకున్నటువంటి పంటలు పండించుకున్నటువంటి భూములు, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి దళితుల యొక్క భూముల దగ్గర 90 ఎకరాల వరకు ప్రభుత్వం గతంలో 25 ఎకరాలు నవోదయ పబ్లిక్ స్కూల్కి, అలాగే పోలీసు అకాడమీకి 30 ఎకరాలు, ఇప్పుడు ఉన్నటువంటి స్థలం ఏదైతే ఉందో అది డిగ్రీ కాలేజీ కానీ, అలాగే కొంత స్థలం ఉన్నటువంటి దాంట్లో ఇల్లు కట్టి మీకు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం ఈ మాటలు చెప్పి గత ప్రభుత్వం నుండి ఇప్పటి వరకు ఈ యొక్క దళితులకి మోసం జరుగుతూ ఉంది. అంటే నవోదయ పబ్లిక్ స్కూల్కి తీసుకున్నా, పోలీస్ అకాడమీకి తీసుకున్నా, ఒక్క పైసా కూడా దళితులకు అక్కడ పైసా కూడా చెల్లించకుండా ప్రభుత్వ భూములు వాళ్ళు పట్టాదారులుగా ఉన్నటువంటి వాళ్ళ దగ్గర నష్టపరిహారం రూపాయి ఇవ్వకుండా గత ప్రభుత్వం లాక్కుంది. ఇప్పుడు వచ్చినటువంటి ఈ ప్రభుత్వం కూడా టిక్కో ఇల్లు కడతామని చెప్పేసి, మీకు అక్కడే ఇల్లు ఇస్తామని చెప్పేసి ఈ ప్రభుత్వం కూడా ఈ యొక్క భూములు 15 ఎకరాల వరకు లాక్కుంది. కానీ ఇప్పుడు అక్కడ కడుతున్నటువంటి ఇల్లు ఇళ్ళ కోసం కాదట, ఎక్కడో ఉన్న వాళ్ళ కోసం ఎవరికో కేటాయిస్తాను. రేపు జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల 30వ తేదీన, వచ్చే నెల 1వ తేదీన, 2వ తేదీన వస్తున్నారు ఇల్లు మంజూరు చేయడానికి వాటి కోసం. వీళ్ళ పేర్లు లేవు అందులో. అక్కడ పట్టాదారులుగా ఉండి ఎన్నో వేల సంవత్సరాలు పంట పొలాలుగా సాగు చేసుకున్నటువంటి దళితుల యొక్క భూములు తీసుకొని అక్కడ వీళ్ళ పేర్లు ఇంట్లో ఇల్లుకి లేవు, ఎవరి పేర్లో ఉన్నారు. కోవిడ్ సమయంలో ప్రాణాలకు తెగించి సేవలందించిన తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని నర్సులు, ఎనస్థీషియా టెక్నీషియన్లు ఆందోళన బాటపట్టారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ జిల్లా కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. కరోనా వైరస్ విస్తృతంగా ఉన్న సమయంలో ఏడాది పాటు స్టాఫ్ నర్సుగా సేవలందించిన తమను అర్ధాంతరంగా తీసివేయడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నామంటూ పేర్కొన్నారు. ఏడాది గడువు పూర్తయిన తర్వాత తొలగిస్తే అధికారులను వేడుకోగా మరో 6 నెలల సమయం పొడిగించారని, ఇప్పుడు ఆ సమయం కూడా పూర్తయిందని అర్ధాంతరంగా మళ్లీ తొలగించడం జరిగిందని తెలిపారు. కనీసం నెక్స్ట్ రిక్రూట్మెంట్ జరిగే వరకైనా తమను విధుల్లో కొనసాగించాలంటూ కోరుకుంటున్నారు. కోవిడ్ స్టాఫ్ నర్సుల్ని, అనిస్థీషియా టెక్నీషియన్స్ని ఫిబ్రవరి 10వ తారీఖున తొలగించారు. ఫస్ట్ వేవ్లోనూ సెకండ్ వేవ్లోనూ ప్రాణాలకి తెగించి సేవలు అందించిన వేళ్ళని తొలగించడం అన్యాయమని మేము భావిస్తున్నాం. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్గా గడిచిన నెల నుంచి విజయసాయిరెడ్డి గారి చుట్టూ, కలెక్టర్ గారి చుట్టూ తిరుగుతున్నాం. కలెక్టర్ గారు ఈరోజు క్లియర్గా చెప్పేశారు, పైనుంచి ఆర్డర్స్ లేవమ్మా, ఇంకా మిమ్మల్ని తీసుకోవడం సాధ్యం కాదు, మీరు కొత్త నోటిఫికేషన్ వచ్చినప్పుడు దాంట్లో అప్లై చేసుకోండి అని చెప్పి చెప్పారు. మీకు వెయిటేజ్ ఉందని చెప్పారు. మేము కలెక్టర్ గారిని, సీఎం గారిని కోరుతుంది ఒకటే, మొత్తం ప్రపంచం అంతా ప్రాణభయంతో అల్లాడుతున్నప్పుడు ప్రాణాలకు తెగించి సేవలు అందించడానికి వచ్చాం, తెగించి సేవలు అందించాం. ఎఫ్ఎన్ఓలు ఎంఎన్ఓలు లేనప్పుడు ఆ సేవల మధ్య మేము పనిచేసాం. తీరా ఇప్పుడు మేము అవసరం లేకుండా పోయాం. జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే అడిగేది, మానవత్వంతో ఆలోచించండి, ప్రాణాలకు తెగించి సేవలు అందించిన మాకు ఉద్యోగ భద్రత కల్పించండి. ఎంతవరకు అడుగుతున్నాం, మళ్ళీ నోటిఫికేషన్ వచ్చేదాకా మమ్మల్ని కొనసాగించండి, మా సర్వీస్ కొనసాగుతుంది. మిగతా వాళ్ళందరినీ తీసుకునేటప్పుడు 1 ఇయర్ కాంట్రాక్ట్గా తీసుకుంటున్నారు, వాళ్ళందరినీ కొనసాగిస్తున్నారు, కానీ కోవిడ్లో ప్రాణాలు అర్పించి పనిచేసిన కోవిడ్ స్టాఫ్ను మాత్రం తీసుకోరంట, మీరు మాత్రం బయటకు వెళ్ళిపోండి అని చెప్తున్నారు. ఈ ద్వంద్వనీతి ఏంటో మాకు అర్థం అవ్వట్లేదు. కొంచెమైనా మానవత్వంతో ఆలోచించాలని, ప్రాణాలకు తెగించి సేవలు అందించిన వాళ్ళకి వాళ్ళ ఉద్యోగాలు ఉంచాలని చెప్పి కోరుతున్నాం.
కోవిడ్ తగ్గిపోయిన కారణంగా ఇంకా మీ అవసరం మాకు లేదని చెప్పేసి మమ్మల్ని ఉద్యోగాల నుంచి తొలగించారు. అది న్యాయం కాదని చెప్పి ఇప్పుడు సార్ని కలవడానికి వచ్చాము అండి. సార్ని కలిసిన తర్వాత మాకు గవర్నమెంట్ నుంచి ఇప్పుడు కోవిడ్ నుంచి ఎటువంటి భయం లేదు కాబట్టి మాకు గవర్నమెంట్ నుంచి ఏ సర్వలు లేవు, మీరు మాకు అవసరం లేదని చెప్పేసి ఇంకా సార్ మాకు చెప్పడం జరిగింది. సో మమ్మల్ని గుర్తించి కొంచెం మా సమస్యలను ఇంకా సీఎం గారు పరిష్కరించాలని కోరుకుంటున్నామండి. మా డిమాండ్ ఏంటంటే సీఎం గారు మా సమస్యని ఆయన వరకు మీరు తీసుకెళ్ళి ఆయన ద్వారా మాకైనా సరే సహకారం అందించాలని సార్ మమ్మల్ని గుర్తించాలని సీఎం గారిని కోరుకుంటున్నామండి. రాష్ట్రంలోని విభిన్న ప్రతిభావంతుల కార్యాలయాలను స్త్రీ శిశు సంక్షేమ శాఖలో విలీనం చేసే ప్రయత్నాలు ప్రభుత్వం విరమించుకోవాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి డిమాండ్ చేస్తోంది. ఇందులో భాగంగా కలెక్టరేట్ ఆవరణలో నిరసన బాట తెలిపారు. ఈ సందర్భంగా వికలాంగుల హక్కుల పోరాట సమితి ప్రధాన కార్యదర్శి ధనరాజ్ మాట్లాడారు. విభిన్న ప్రతిభావంతులు కార్యాలయాలు స్త్రీ శిశు సంక్షేమ శాఖలో విలీనం చేసే ప్రయత్నాలు నిలుపుదల చేయని పక్షంలో మంద కృష్ణమాదిగ సూచన మేరకు మరో ఉద్యమం తప్పదంటూ హెచ్చరించారు. పంతొమ్మిది ఇరవై నుంచి మాకు పోస్టులు తీయడం జరిగింది, అది మెరిట్ లిస్టు కూడా పెట్టడం జరిగింది. ఈరోజు మాతో ఇప్పుడు ఓయచ్చు అలాగే బ్లైండ్ కూడా మేము అందరం ఉన్నాము. ఈ మా యొక్క పోస్టులు ముప్పై ఏడు మంది పోస్టులు ఉండడం ఉన్నది. మరి అందుకు కానీ మరి ఎన్నిసార్లు మేము ఏడీ ఆఫీస్కి వెళ్ళినా అదిగో ఫైల్ పెట్టామని చెప్తున్నారు, కానీ ఏమాత్రం కూడా మాకు రెస్పాన్స్ అవ్వటం లేదు. మమ్మల్ని కౌన్సిలింగ్ పిలుస్తామని చెప్పి మీకు డేట్లు ఇస్తామని చెప్పి 2 సంవత్సరాల నుంచి మమ్మల్ని తిప్పించుకుంటున్నారండి. ఈరోజు మాకు మెరిట్ లిస్టులో పేర్లు పెట్టడం జరిగింది. మరి అన్ని రకాలుగా మేము ఆ మెరిట్ లిస్టు కూడా పెట్టడానికి ఎంతో కష్టపడితే కానీ మెరిట్ లిస్ట్ పెట్టలేదు. ఈరోజు కౌన్సిలింగ్ డేట్లు పిలవంటే అదిగో ఇదిగో అంటున్నారు, కానీ మరి ఈ ఫైల్లో పెట్టాము అని చెప్తున్నారు, కానీ ఎంతమాత్రం స్పందించడం లేదు. దయచేసి మరి ప్రభుత్వం వారు మా ఎందు దయించి, కలెక్టరేట్ గారు మా ఎందు దయించి మరి మాకు త్వరగా మాకు రావాల్సిన ఉద్యోగాలు మాకు ఇప్పిస్తే మా భార్య బిడ్డలతో మేము సుఖవంతంగా బతకడానికి అవకాశంగా ఉంటుందని మరి ప్రభుత్వం వారిని కోరుకుంటున్నాం, మరి మెజిస్ట్రేట్ వారిని కోరుకుంటున్నాం. మా వికలాంగుల ఆఫీసు కూడా విశాఖపట్నంలో ఉండవలసిందిగా మరి మెజిస్ట్రేట్ గారిని కోరుకుంటూ. రైతు నాయకుడిగా పేరుగాంచిన కీర్తిశేషులు వివి రమణ స్థాపించిన తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీపై స్థానిక వైసీపీ నాయకులు వైసీపీ ప్రభుత్వం విషం చిమ్ముతున్నారని అనకాపల్లి టీడీపీ మాజీ ఎమ్మెల్యే పీల గోవింద సత్యనారాయణ మండిపడ్డారు. ఈ సందర్భంగా పీల గోవింద సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. స్థానిక రైతులకు మేలు చేసేందుకు ఎన్నో ఆశలతో 1954లో రైతు నాయకులు కీర్తిశేషులు వివి రమణ తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీని స్థాపించడం జరిగిందన్నారు. ఈ ఫ్యాక్టరీని నిర్వీర్యం చేసేందుకు నేటి వైసీపీ ప్రభుత్వం జీవో నెంబర్ 15ను ప్రవేశపెట్టి ఫ్యాక్టరీని వేలం వేసేందుకు కుట్రలు పన్నుతున్నారంటూ మండిపడ్డారు. 2014 ఎన్నికల సమయంలో అనకాపల్లి ప్రజలకు మాట ఇచ్చిన మేరకు ఫ్యాక్టరీకి 30 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయడం జరిగిందంటూ గుర్తు చేశారు. ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కార్మికుల జీతాల కొరకు కొంత నిధులు మంజూరు చేయగా మరికొంత నిధులను రిటైర్మెంట్ కార్మికులకు మిగిలిన అమౌంట్ వర్కింగ్ క్యాపిటల్ గా ఉంచడం జరిగిందన్నారు. 2019 ఎన్నికల్లో తన పార్టీ అధికారంలోకి వస్తే కొత్త ఫ్యాక్టరీని నిర్మిస్తామని తన పాదయాత్రలో రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట ఇచ్చారని మీడియాకు గుర్తు చేశారు. నేడు ఆ మాటను విస్మరిస్తూ ఫ్యాక్టరీని వేలం వేసేందుకు జీవో నెంబర్ 15ను ప్రవేశపెట్టడం ఏంటంటూ ప్రశ్నించారు. తక్షణమే ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీవో నెంబర్ 15 నిలుపుదల చేసి ఫ్యాక్టరీకి పూర్వ వైభవాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు. లేని ఎడల అఖిల పక్షాలతో కూడిన ఫ్యాక్టరీ ముందు ధర్నా నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. చేస్తాను, నల్లవేళ నిషేధం ఎత్తివేస్తారని చెప్పేసి ఎలక్షన్లో వాగ్దానం చేసి ఆ వాగ్దానంకి నిలబెట్టుకోవాలని ఆలోచనతోటి ఆ రోజున మా నాయకుడు నారా చంద్రబాబు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. ఆయన దగ్గర నేరుగా వెళ్ళి నేను ఎలక్షన్లు ఇచ్చిన వాగ్దానం రెండు కూడా ఇంప్లిమెంట్ చేయకపోతే నేను రిజైన్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నానని చెప్పేసి మా నాయకుడి దగ్గర కూడా విన్నవించుకోవడం జరిగింది. మా నాయకుడు కూడా ఇప్పుడే కదా రాష్ట్రం విడిపోయే మనం, అతి త్వరలో నువ్వు ఇచ్చిన మాట చేసే బాధ్యత నాది అని కూడా ఆ రోజు చంద్రబాబు గారు చెప్పడం జరిగింది. అలాగే 8 సార్లు అసెంబ్లీలో కూడా అడగకుండా అమ్మని అనవటం ఆలోచించి అసెంబ్లీలో కూడా ఈ షుగర్ ఫ్యాక్టరీ సబ్జెక్ట్ అసెంబ్లీలో కూడా 8 పర్యాలు క్వశ్చన్ అవర్లో పెట్టుకోవడం జరిగింది. ఆ రోజు మీ అందరికీ తెలుసు నాతోటి సహచర శాసనసభ్యులందరూ కూడా నన్ను అనివ్వరు, ఎందుకు షుగర్ ఫ్యాక్టరీది ఇప్పుడు మన రాష్ట్రం ఆర్థికంగా వెనకబడి ఉంది కదా, ఎందుకు మాట్లాడితే నువ్వు షుగర్ ఫ్యాక్టరీ పట్టుకుంటా వేయడం చెప్తే నేను ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి, నా జయంగా షుగర్ ఫ్యాక్టరీ నిలబెడమన్నా. అలాగే 2017లో శంకరంలో మా నాయకుడు నారా చంద్రబాబు బహిరంగ సభలో నిలబెళ్ళం నిషేధం కూడా ఎత్తివేయడం జరిగింది. అలాగే ఆ రోజు ఫ్యాక్టరీ విషయంలో కూడా అనుకున్న మాట ప్రకారంగా
మా జిల్లా ఆ రోజున మంత్రి అయిన పోతులేరు గంటా శ్రీరామ్ సార్ వీళ్ళు సహాయశాఖలతో జిల్లా శాసనసభ్యులు అందరూ కూడా టీడీఎల్పి మీటింగ్లో కూడా నేను ఒకసారి లేవనెత్తినప్పుడు అందరూ కూడా సహకరించి అందరూ కూడా గోవింద చెప్పిన కోరికని నెరవేర్చాలని చెప్పేసి అందరూ కూడా చెప్పడంతో అందరూ కూడా మా నాయకుడు అధినాయకుడు నారా చంద్రారావు కూడా ఓ సౌద్యోసుతుడి విశాఖ అభివృద్ధి ప్రధాన ధ్యేయంగా అందరూ కృషి చేయాలని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు కోరారు. మేయర్గా గులగాని హరివెంకట కుమారి ప్రమాణ స్వీకారం చేసి ఏడాది పూర్తయిన సందర్భంగా విశాఖ శివార్లోని ఒక ప్రైవేట్ రిసార్ట్స్ లో జరిగిన ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ప్రజలకు సేవ చేయడం బాధ్యతగా భావించాలన్నారు. విశాఖ అభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్తశుద్దితో కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రజాప్రతినిధులు కూడా సహకారం అందిస్తే విశాఖ అంతర్జాతీయ నగరంగా మారుతుందన్నారు. ఏడాది పదవీకాలం పూర్తి చేసిన మేయర్కు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి ఎంపీ బివి సత్యవతి, కమిషనర్ లక్ష్మీస, ఎమ్మెల్సీలు దువ్వారపు రామారావు, వరదు కళ్యాణి, ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేష్ కుమార్, పి గణబాబు, వెలకపూడి రామకృష్ణబాబు, నెట్క్యాప్ చైర్మన్ కెకే రాజు, డిప్యూటీ మేయర్లు కె సతీష్, చియాని శ్రీధర్, టీడీపీ ఫ్లోర్ లీడర్ పిల్ల శ్రీనివాసరావు, వైఎస్ఆర్సీపీ ఫ్లోర్ లీడర్ పనల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావును మేయర్ గొలగాని హరివెంకట కుమారి, శ్రీనివాసరావు దంపతులు సన్మానించారు. నగరానికి ప్రత్యేక ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో రెండో అతిపెద్ద నగరం, కొత్త రాష్ట్రంలో అతిపెద్ద నగరం, ఒక చారిత్రాత్మక నగరం, అలాగే ఒక ఆసనపాటు నగరం, సిటీ ఆఫ్ డెస్టినీ, మన ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ ఇన్ ఏషియా, మన స్మార్ట్ సిటీగా ఆరియాలో తాళ్ళకి సాధించిన నగరం, మరి రెండు కోట్లు ఉన్నటువంటి ఏకైక నగరం, ఇలా ఎన్నో ప్రత్యేకతలు సంతరించుకున్నటువంటి మరి అలాగే జూబ్లీ ఆఫ్ ది ఈస్ట్, మన దేశవర్ధన నెట్వర్క్స్ కానీ, రైల్వే జంక్షన్ కానీ, ఇలా ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ నగరానికి ఇంత పెద్ద చెప్పినట్టు మీరు కార్పొరేట్ అవ్వడం అంటే ఎమ్మెల్యే, ఎందుకంటే నేను గతంలో పార్లమెంట్ సభ్యుడిగా పనిచేసినప్పుడు ఒక ఎమ్మెల్యేకి నార్త్ ఈస్ట్ క్రీడల్లో యువత రాణించాలని 72వ వార్డు వైసీపీ ఇన్ఛార్జ్ సీరట్ల వాసు అన్నారు. వార్డు పార్టీ కార్యాలయంలో ఆయన 71-72 వార్డులకు చెందిన క్రికెట్ క్రీడాకారులకు క్రికెట్ కిట్లు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నేటి యువత క్రికెట్ క్రీడపై ఎక్కువ ఆసక్తి చూపిస్తోందన్నారు. వచ్చే ఏడాది జరిగే వైఎస్ఆర్ క్రికెట్ టోర్నీకి ఇప్పటినుంచే సమర్థవంతమైన జట్టును సిద్దం చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు. వార్డు 72వ వార్డులో ఉన్న యూత్ అందరికీ క్రికెట్ వికెట్స్ మరియు బ్యాట్ బాల్స్ కిట్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే యువతని ఎంకరేజ్ చేయడమే అన్నది వైఎస్ఆర్ పార్టీ లక్ష్యం కూడా. అలాగే నాకు కూడా చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండడం వల్ల వీళ్ళందరూ అడగగానే నాకు అక్కడి నుంచి ఒక లోకల్ లీడర్ గణేష్, ఆయన అడగగానే ఇమీడియట్గా ఓకే చేశాను. వీళ్ళందరూ ఆడుకుంటా అందరూ కూడా యూత్ అందరూ కూడా జాబ్ చేసుకుంటా వీళ్ళందరూ కూడా ఓన్గా సెటిల్ అయ్యారు. సెటిల్ అయ్యి వీళ్ళు అప్పుడప్పుడు రిఫ్రెష్మెంట్ లాగా ఆడుకోవడం జరుగుతుంది. వీళ్ళందరూ కూడా నెక్స్ట్ మళ్ళీ మన సాయి రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగే నెక్స్ట్ ఇయర్ వైఎస్ఆర్ కప్కి వీళ్ళందరూ ఒక టీమ్గా రెడీ అవుతున్నారు. సో ఈ దీనికి మనకి ఆర్టీసీ రాజు గారు కూడా రావడం జరిగింది. అలాగే శ్రీనివాస రాజు గారు వీళ్ళందరూ కూడా పార్టీ తరఫున వచ్చారు. సత్యబాబు గారు వీళ్ళందరూ కూడా వచ్చారు. సో వీళ్ళందరి సమక్షంలో మనం యూత్కి ఇవ్వడం జరిగింది. పెందుర్తిలో సెరగడం చిన్నప్పలనాయుడు తన సొంత నిధులతో నిర్మించినటువంటి శ్రీ పరదేశమ్మ అమ్మవారి విగ్రహాన్ని విశాఖ శారదా పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర స్వామి స్వాత్మానందేంద్ర స్వామి చేతుల మీదుగా ప్రతిష్ఠింపచేశారు. ఈ సందర్భంగా స్వాత్మానందేంద్ర స్వామి మాట్లాడుతూ సొంత నిధులతో ఆలయాలను కట్టడం ఎంతగానో శుభ పరిణామమని, ప్రతి చోట గ్రామ దేవతలను ఉండడం ఈ గ్రామాలకు ఎంతో శక్తిని ఇస్తుందని తెలిపారు. పరదేశమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్టకు రావడం, విశాఖ శారదాపీఠం పరిసర ప్రాంతాల్లో గ్రామదేవతలను నెలకొల్పడం ఆనందాన్ని కలిగిస్తోందన్నారు. ఎలాంటి గ్రామదేవతల ఆలయాలు వాడవాడలా ఉండాలంటూ కోరారు.
ఎంఎం చిన్నపల్లి నాయుడు గారు వారు సొంతంగా పరదేశమంబ గ్రామదేవతని ఆలయాన్ని నిర్మాణం చేసి ఈరోజు అత్యద్భుతంగా ప్రతిష్ఠ గావించారు. దేవాలయం అమ్మవారు ఎక్కడ ఉంటే అక్కడ ఆ ప్రాంతమంతా ఎంతో సుభిక్షంగా ఉంటుంది, శక్తిని చేకూరుస్తుంది అనేది పురాణాలు చెప్పబడ్డాయి. అలాంటిది విశాఖ శ్రీ శారదాపీఠానికి అత్యంత సమీపంలో ఇక్కడ గ్రామదేవతగా అమ్మవారిని ఈరోజు గురువులు స్వరూపానంద సరస్వతి స్వామివారు ప్రతిష్ఠించడం, వైదిక ప్రోక్తంగా 3 రోజుల పాటు ఈ కార్యక్రమం బ్రహ్మాండంగా సాగింది. ప్రతి ఒక్కరికి అమ్మవారి అనుగ్రహం ఉండాలి. ప్రతి సంవత్సరం ఈ ప్రాంతంలో ఉత్సవాలు జరగాలి, ప్రతి ఒక్కరూ ఈ ఉత్సవాల్లో పాల్గొనాలనే సదుద్దేశంతో ఇంత గొప్ప దేవాలయం నిర్మాణం చేసినందుకు వారిని శారదాపీఠం అభినందిస్తూ, శారదాపీఠాధిపతులు ఎక్కడ అడుగు పెడితే ఆ ప్రాంతం అంతా సస్యశ్యామలం అవుతుందనేటటువంటి ఆలోచనతో ఎంతోమంది కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, ముఖ్యమంత్రులు కూడా వారు ఆశీస్సులతో ఈవేళ ప్రజలంతా కూడా చక్కగా ఉన్నటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇద్దరు స్వాములు రావడం మా పెందుర్తి గ్రామం ఎంతో ఇది ఒక విధంగా గ్రామంలో ఉన్నటువంటి ప్రజలేటి ఇదంతా కూడా అదృష్టవంతులు అయ్యామనేటటువంటిది చెప్పక తప్పదు. అటువంటి స్వాములు ఇద్దరు వచ్చి సుమారు అరగంట పాటు ఈ యొక్క దేవాలయంలో గడపడం, ముఖ్యంగా పరదేశ అమ్మవారు అంటే పెందుతులో కోరిన కోరికలు తీర్చేటటువంటి కల్పవల్లి, మిగతా అమ్మవార్ల కంటే ఈ అమ్మవారు నెమ్మదస్తునటువంటి తల్లి. అటువంటి తల్లికి ఈవేళ వారు రావడం, వారి స్వహస్తాలతో విగ్రహ ప్రతిష్ఠ చేయడం, ఆ కార్యక్రమంలో మేమందరం పాల్గొనడం అంటే ఇది మా జన్మ ధన్యమైంది అనేటటువంటి దీని మీద తెలియ. పెందుర్తి వెంకటాద్రి ఘాట్ రోడ్లో ఉన్న శ్రీ మహాకామేశ్వరి సహిత ద్వాదశ జ్యోతిర్లింగాల ఆలయంలో ఆలయ ధర్మకర్త చైర్మన్ దవళ యజ్ఞేశ్వర చైన్లు ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించబడిన దవళ సూర్యనారాయణ సావిత్రమ్మ కళ్యాణ వేదికను ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సీతంరాజు సుధాకర్, పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు అన్నంరెడ్డి ఆదీప్రాజ్, 97వ వార్డ్ కార్పొరేటర్ సేనాపతి వసంత శంకర్రావులు ప్రారంభించారు. ముందుగా ఆలయ సంఘం సభ్యులు ఆలయ సాంప్రదాయం ప్రకారం స్వాగతం పలికి అమ్మవారి దర్శనాన్ని కల్పించి శాలువాతో సత్కరించారు. శ్రీ మహాకామేశ్వరి సహిత ద్వాదశ జ్యోతిర్లింగాల ఆలయం ఉప ఆలయాల విగ్రహ ప్రతిష్ట మహోత్సవం ఆహ్వాన పత్రికను అతిథుల చేతుల మీదుగా ఆవిష్కరింపచేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎక్కడా లేని విధంగా చుట్టూ ద్వాదశ జ్యోతిర్లింగాలు ఆలయాలు నిర్మించి మధ్యలో మహాకామేశ్వరి అమ్మవారి ఆలయం ప్రతిష్ఠించి ఆ పెందుర్తి ప్రాంతాన్ని మహాపుణ్యక్షేత్రంలా రూపొందించిన ఆలయ ధర్మకర్త చైన్లను అభినందించారు. ఏప్రిల్ 24వ తేదీన జరగబోయే జ్యోతిర్లింగాల విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని భక్తులందరూ పాల్గొని విజయవంతం చేయాలంటూ కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు సూర్యనారాయణమూర్తి, సన్యాసిరావు, త్రినాథ్ స్వామీలు పాల్గొన్నారు. మహాకామేశ్వరం వారి ఆలయానికి చైనల్ గారు ఆహ్వానించారు, నన్ను కార్పొరేటర్ గారిని, ఎమ్మెల్యే గారిని. సమయభావం వల్ల ఎమ్మెల్యే గారు వచ్చి వెళ్ళడం జరిగింది. ఈ తాలూకా కామేశ్వరం వారు అడ్జసెంట్గా ఉన్న కళ్యాణ మండపం కూడా ఈ చైనల్ గారి ఆధ్వర్యంలోనే, ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలోనే జరుగుతుంది. దాని ఓపెనింగ్కి ఇచ్చేయడం జరిగింది. ఇది మళ్ళీ 24వ తారీఖుని ఈ ఉపాలయాలు ఉన్నాయి, కామేశ్వరీదేవి మందిరంలోనే ఉపాలయాలు ఉన్నాయి జ్యోతిర్లింగాలు, దాని కుంభాభిషేకం కూడా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్లాస్టిక్ ను వీడండి, పర్యావరణాన్ని కాపాడండి. స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమంలో జీవీఎంసీ కమిషనర్ పిలుపు. జీవీఎంసీ కార్యాలయం ఎదుట మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నిరసన, అశుతోష్ మిశ్రా నివేదిక ఆధ్వర్యంలో పీఆర్సీ అమలు చేయాలంటూ డిమాండ్. చెత్త పన్నుకు వ్యతిరేకంగా టీడీపీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ, ఇంటి పన్ను పెంపు, చెత్త పన్ను రద్దు చేయాలంటూ వినతి. అభివృద్ధి సంక్షేమ పథకాలు చూసి ఓర్వలేకపోతున్న ప్రతిపక్ష పార్టీలు, వైసీపీ లీగల్ సెల్ ఆరోపణ.
కలెక్టరేట్ ఎదుట కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆందోళన. కొమ్మాది, బక్కనపాలెం, రేవేళ్లపాలెం రైతులు కోల్పోయిన భూములకు నష్టపరిహారం చెల్లించాలంటూ డిమాండ్. ఏబీ బుల్టిన్ అప్డేట్స్, నమస్తే.